దావతులు ఇచ్చి మర్యాద చేసి డ్యాన్సులు చేస్తే ఓట్లు ఇస్తారా అంటాడు. అంటే మీ ఎట్లా కనబడుతున్నా మీకు? డ్యాన్సులు చేసేది మీ మంత్రులు, దావతులు ఇచ్చేది మీ మంత్రులు, మర్యాద చేసేది మీ మంత్రులు. మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య చరిత్రలో, ఈ ప్రజాస్వామ్య చరిత్రలో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఎన్నికలు ఎప్పుడైనా చూసినామా? తెలంగాణలో మాకు తెలిసి 2014 వరకు మాకు మేము ఎన్నడు, నేను 6 సార్లు అక్కడ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ మీదనే, ఎన్నడు కూడా ఒక రూపాయి పంచలేదు, ఎన్నడు ఎన్నడు కూడా ఒక లిక్కర్ బాటిల్ ఇయ్యలే. మీ బిడ్డనని చెప్పి దండం పెడితే మా కోట్లు వేసింది. ఎప్పుడు మొదలైంది? టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 10 కోట్ల, 20 కోట్ల, 100 కోట్ల, హుజురాబాద్లో 600 కోట్ల, 4000 కోట్ల రూపాయల డెవలప్మెంటా, ఇవాళ మునుగోడులో ఎవరు దీన్ని భ్రష్టు పట్టిస్తున్నది? అంటే సామాన్యుడు, ప్రజల ప్రేమను పొందినవాడు, ప్రజల నుంచి వెళ్ళి వచ్చినవాడు ఎన్నడు ఎమ్మెల్యే కావద్దయ్యా? మీ డబ్బుల హోరులో, మీ మద్యం హోరులో, మీ ప్రలోభాల ప్రవాహంలో, మీ అణిచివేతలో ఏ సామాన్యుడు కూడా ఓ 20 ఏళ్ళు సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీడీగా గెలిచినవాడు ఇక ఎమ్మెల్యే కావద్దా? అంటే డబ్బులున్నోళ్ళు, పెట్టుబడిదారులు మాత్రమే రావాలి, పెట్టుబడి పెట్టాలి, గెలవాలి, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి. ఇదేనా నీ ఎజెండా? ఇందుకోసమైనా తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో కాస్ట్లీ ఎలక్షన్ ప్రపంచంలో, నాకు తెలిసి ప్రపంచంలో వాళ్ళు అన్నారు, ఒక్క హుజురాబాద్లో ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఒక బ్రిటన్ దేశంలో ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు, అనేక దేశాలు ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని స్టేట్కి అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు పెన్షన్లు ఇస్తా అని చెప్తీవి, రైతు బంధు ఇస్తా అని చెప్తీవి, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్తీవి, మరి ఇన్నిచ్చిన మీరు ఎందుకు మీరే స్వయంగా లెంకలపల్లి రావాల్సి వచ్చింది? ఎందుకు మీరే 14 మంది మంత్రులు పంపాల్సి వచ్చింది? ఎందుకు 80 మంది ఎమ్మెల్యే పంపాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళు దావతులు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇలా పైసలు ఇస్తామని చెప్పి పైసలు పంచే పరిస్థితి వచ్చింది? ఇవన్నీ అడుగుతున్న మునుగోడు ప్రజలారా, ఇవాళ కేసీఆర్ మాటలు మనం నమ్మితే నట్టేట మురిగిపోతామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ మోసపు మాటలు విని కనుక మనం తప్పుడు నేను తీసుకుని నట్టేట మురుగుతాం, నట్టేట మురుగుతాం మనం. నేను అడుగుతున్నా ఏ ఊరికి పోయినా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా? 8.5 ఏళ్ల కిందని చెప్పినావు. దేశంలో ఏ ప్రధానమంత్రి గారు ఆలోచించలే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించలే, ప్రజల కోసం నిజంగా పుట్టింది నేనే, పేదల కోసం ఆలోచించింది నేనని చెప్పి చెప్పినావు. మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా? మునుగోళ్ళు ఎక్కడ ఇయ్యలే, ఎక్కడ నీకు ఎందుకు ఓటుకేయాలి? రెండవది, గుడంబదాగి చచ్చిపోతున్నారు, కళ్ళు కాంపౌండ్లలో కల్తీ కళ్ళు తాగి చచ్చిపోతున్నారు, మందు కళ్ళు తాగి చచ్చిపోతున్నారు. నమ్మినాం మేము, కానీ ఇలా మొత్తం 100 మందికి ఒక బెల్ట్ షాప్ని, ఏ ఊరికి పోయినా కూడా అడిగిన ఫస్ట్ బెల్ట్ షాప్లు ఏంటంటే 100 మందికి 120 మందికి ఒక బెల్ట్ షాప్ ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 10,700 కోట్ల రూపాయలు లిక్కర్ మీద 2014లో ఆదాయం వస్తే, ఇవాళ 45,000 కోట్ల రూపాయలు 2022-23 సంవత్సరంలో 45,000 కోట్ల రూపాయలు లిక్కర్ సీసాలు అమ్మి సంపాదించుకున్న మాట వాస్తవం కదా? ఆ 45,000 కోట్ల వెనుక తెగిపడ్డ పుస్తక తాళ్ళు, చనిపోయినటువంటి యువకుల ఇళ్లల్లో భర్తలు లేని భార్యలు, తండ్రి లేని పిల్లలు ఉంటున్న మాట వాస్తవం కదా? దీని కారకులు ఎవరు? మీరు కాదా? ఇలా లిక్కర్ తాగిపించి డబ్బులు సంపాదించి పేద కుటుంబాలను కూల్చేసి, పేద కుటుంబాల్లో చిచ్చు పెట్టి, వాళ్ళ పుస్తకాలు తెంపి నా ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడానికి మీకుండాలి అసలు, మీకుండాలి అసలు. ఇవాళ మూడవది, దళితుల మీద ప్రేమలకపోస్తాడు. నేను అడుగుతున్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, చేయలేదు. ఉప ముఖ్యమంత్రి చేసినావు, 4 రోజులకే తీసేసినావు, అవమానపరిచినావు. దళిత బిడ్డల జనాభా 17% అని నీ లెక్కలో, నీ సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చింది. మరి 17% ఉన్నటువంటి వాళ్లకు ఒక ఎస్సీలలో ఒక మాలకు ఒక మాదికను ఎప్పుడైనా ఇచ్చినవా? వంతుల వారిగా ఒక ఆయనకు మాదికకి ఇస్తారా? ఒకసారి మాదిక ఇస్తాడ, ఈసారి మాలకి ఇస్తాడ? 0.6 ఉన్నటువంటి నీ సామాజిక వర్గం 4 మంత్రి పదవులే కాదు, ఈ మొత్తం రాష్ట్రంలో క్రీమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇవాళ ఏవైతే క్రీమ్ ఉంటాయో అవన్నీ కూడా నీ సామాజిక వర్గం చేతిలో ఉన్నమాట వాస్తవం కాదా?
వీళ్ళకి ఏమి ఇస్తావా? బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళ చచ్చిపోతున్న పిల్లలు, విషాహారం తిన్న పిల్లల బాగు చూడమని వాళ్ళకి ఇస్తావు, నువ్వు మాత్రం గిక్కంటూ. ఇవాళ 0.6 ఉన్నటువంటి మీరు ఇన్ని పోర్టు పనులు నిర్వహిస్తారు. మా దళితులకు మాత్రం ముఖ్యమంత్రి దేవుడెరువు, ఉప ముఖ్యమంత్రి దేవుడెరువు, చివరికి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా దళిత జాతిని అవమానపరిచింది మీరు కాదా? 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చినవా? మొన్న నా జమ్మికుండలో నేను ఒక పెద్ద బ్రహ్మాస్త్రం వేస్తున్నానని చెప్పినావు. ఏం బ్రహ్మాస్త్రం అని చెప్పి మీ ఎదురు చూసినావు. దళితులకు 10 లక్షల రూపాయలు చెప్పలేదు. నేను చెప్పిన అనవద్దు. ఆర్థిక మంత్రిగా, పాత్ర ఆర్థిక మంత్రిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతారని చెప్పినావు ముఖ్యమంత్రి గారు. నీకు తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నా తెలియదు. 2 లక్షల కోట్ల రూపాయలు కనుక ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాలంటే నాకు ఇప్పుడున్న పరిజ్ఞానం మేరకు మీరు అలకడి చేసే బడ్జెట్ ప్రకారం 40 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా భూములు అమ్మో అదో ఇదో దీనికి కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయించే 10 వేల కోట్లు అయితే సంవత్సరానికి 10 వేల కోట్లు అయినా 20 సంవత్సరాలు అవుతుంది. మరి నీకు అధికారం ఇచ్చింది 2023 వరకు, 20 ఏళ్ళ వరకు. నీకు ఎప్పటివరకు అధికారం ఇచ్చిండు? కేవలం హుజూరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూమిని అమ్మి 2500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ కలెక్టరేట్లో జమ చేసి ఒక హుజూరాబాద్కి ఇచ్చింది తప్ప ఇవాళ 7 వేల కోట్లు అని చెప్పిండు. 100 మందికి ఎవరి ముక్కలు పెడతావు? ఇక్కడ 159 గ్రామాలు లేవు. ఇక్కడ 159 గ్రామాలు లేవు. 100 మందికి నువ్వు ఇస్తా అంటున్నావు. 100 గ్రామాలకు కూడా రావు ఒక్కొక్కరు చెప్పులు ఇస్తే. అంటే కేవలం ఈ 100 మందికి కూడా నీ తాబేదారులకు, నీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇస్తావు తప్ప నిజమైన పేదవాడికి ఇవ్వవు. దళిత మంది ఇచ్చామని నీకు సూచన చేసిన. అరే నువ్వు పేదవాళ్ళకి ఇవ్వ, కనీసం పేదవాళ్ళకి ఇవ్వు. కలెక్టర్లకు ఇస్తా, ఎస్పీలకు ఇస్తా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు కూడా ఇస్తా. నా దగ్గర 4 లక్షల రూపాయలు జీతం తీసుకునే కారు వచ్చిందండి, దళిత బంధు కారు వచ్చింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇంత అన్యాయం ఉంటుందా? తెలంగాణలో పేదవాళ్ళందరికీ ముట్టిన తర్వాత, పేద గుడిసెల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ముట్టిన తర్వాత నువ్వు ఇవ్వవా? ఎక్కువ పైసలు ఉంటే ఇచ్చుకో, కలెక్టర్కి ఇచ్చుకో, నువ్వు కూడా ఇచ్చుకోవో 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు కానీ ఇచ్చిన తెలంగాణ వ్యాప్తంగా. రేపు 2023లో నీ పని అయిపోతుంది. ఎవడు ఇవ్వాలి దళిత బంధు 2 లక్షల కోట్ల రూపాయలు? ఇంత దుర్మార్గమైంది. ఇంకా అది అట్లనే ఉండగా ఇక్కడ మునుగోళ్ళు 16 వేల మంది ఎస్టీలు ఉన్నారని చెప్పి వీళ్ళ ఓట్ల మీద కన్నేసి ఈ ఓట్లను కొలగొట్టాలని చెప్పి ఇక్కడ ఎస్టీ బంధు అని పెట్టాడు. అయితే ఇస్తావా? ఇస్తావా అని చెప్పండి. ఎస్టీ బంధు దేవుడెరుగు, గంగలవోను. అసలు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాలలో అనాదిగా తాతల నుంచి సాగు చేసుకున్న ట్రైబల్ భూముల మీద కన్నేసి చెట్లు పెట్టాలనే నెపంతో, హరితహారం నెపంతో వాళ్ళ బోర్లని పీకేసి, కరెంటు స్తంభాలు పీకేసి, బాయిలర్ల మోటార్లు వేసి, ఆ పొలం కాడికి పోకుండా ట్రెంచ్లు కొట్టి గిరిజన ప్రజల కళ్ళలో మట్టి కొడుతున్నప్పుడు భూమిని నమ్ముకున్న గిరిజన పుత్రులు, గిరిపుత్రులు ఇవాళ ఫారెస్టర్ల బూట్ల కాళ్ళ మీద పడి వేడుకున్న పిల్లతల్లిని చూడకుండా, గర్భవతిని చూడకుండా బూటు కాళ్ళతో తన్ని సంఖ్యలు వేసి జైళ్ల పాలు చేస్తున్నాడు. వాస్తవం కదా? ఈ పక్కగా ఉంటాడు ఆయన, ఉన్నాడు అక్కడ గుర్రంపోడు, రక్తం కళ్ళ చూసింది కదా. గిరిజనులకు మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయలు లబ్ధి జరిగిందా చెప్పండి? ఏ ఒక్కటి లబ్ధి జరగకపోగా నువ్వు భూములేమి ఇవ్వలేదు. 2005లో చట్టం ఉంది, ROFR చట్టం ఉంది, ఫారెస్ట్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గిరిజనులు కనుక భూముల మీద 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పిస్తే పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన పట్టాలు తీసుకున్నటువంటి రైతుల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ జైళ్లలో పెట్టినటువంటి వాడు కేసీఆర్ కాదా?